చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలకు విరామం ఇచ్చారు. మధ్యాహ్నం 2:30 తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున వర్చువల్ పద్ధతిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. స్కిల్స్ క్యామ్ లో సిఐడి వ్యవహరించిన తీరును సాల్వే తప్పుపట్టారు. 2020లో నమోదైన ఎఫ్ఐఆర్ తో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల అరెస్టులపై గతంలో అనేక తీర్పులున్నాయని, గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ వాదించారు. అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదని వాదించారు. అరెస్టు సమయంలో సిఐడి ప్రొసీజర్స్ పాటించలేదు అన్నారు. సిఐడి పోలీసులు చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టిస్తున్నారన్న సాల్వే, పోలీసులు ప్రభుత్వ సేవకులుగా మారంటూ ఆరోపించారు. ఆ తర్వాత వాదించిన సిద్ధార్థ లూత్రా మరికొంత అదనపు సమాచారాన్ని హరీష్ సాల్వే వాదనలకు జోడించారు. ఈ సమయంలో వాదనలకు విరామం ఇచ్చారు. 2:30 తర్వాత మళ్లీ వాదనలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలకు విరామం ఇచ్చారు. మధ్యాహ్నం 2:30 తర్వాత వాదనలు కొనసాగనున్నాయి.